ఈరోజు డేట్ వచ్చేసి 16th March 2022. మా శాండీ అలియాస్ జూనియర్ అయ్యప్ప బండర్ మళ్ళీ వచ్చాడు. వీడు వచ్చాడంటే మా రాక్సీ పండగ కింద ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ అనమాట. పొద్దు నుంచి సాయంత్రం వరకు మా రాక్సీ ఫుల్ టైం పాస్, వాడికి కూడా. పాపం మా శాండీ గారిని వచ్చి టామ్ అని చెప్పొచ్చు, మా రాక్సీని వచ్చి జెర్రీ అని చెప్పాలి. పాపం వాడిని కింద పాడేసి ఏ రకంగా ఆడి పైకి వెళ్ళి ఆడుతుందో చూడండి. అలాగే పాపం వాడిని చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. వాడికి వాడి కాలుకున్న థ్రెడ్ ఎలా అవుతుందో చూడండి, వాడి చేతికున్న థ్రెడ్ లాగుతూ ఉంటుంది. పాపం వాడిని ఎన్నో రకాలుగా పాపం రకరకాల టార్చర్ పెడుతున్నా కానీ వాడు నవ్వుతూ దాంతో ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదేమో వాడిని ఏదో రకంగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నిజంగా టామ్ అండ్ జెర్రీ చూడండి పాపం, ఆడ దాని నుంచి ఏ రకంగా ఎస్కేప్ అవ్వడం చూస్తున్నాడు. పాపం నీతో నాకు ఎందుకులే బాబు అని వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా కానీ ఆ నదిలే ప్రసక్తి లేదు, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చు, ఎలా అయినా నాతో ఆడాలంటది. పాపం అటు తిరుగుతూ ఉంటాడు, ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది. పాపం కొడుతూ ఉంటాడు, అయినా కానీ సమస్య లేదు, నేను వదిలే ప్రసక్తి లేదు అన్నట్టుగా వాడిని ఆట పట్టిస్తూ ఉంటుంది. పాపం చూడండి లేచాడు, లేచిన వెంటనే ఎలా కాలు కిందకు లేపి పడేసిందో పాపం. నాకైతే పాపం మేము చూస్తుంటే టామే గుర్తొస్తుంది, మీకేం గుర్తొస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే పాపం చూడండి దాన్ని చైర్ దగ్గరికి వెళ్తున్నాడు, దాని చైర్ తీసుకుని దీన్ని బెదిరిద్దామని చెప్పేసి వెళ్తున్నాడు. అయినా కానీ ఉపయోగం లేకుండా పోయింది, అదేం పెద్ద భయపడట్లేదు. దాని చైర్ తీసుకుంటే దానికి అస్సలు నచ్చదు, ఇంకెప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూడండి వాడి థ్రెడ్ని ఎలా లాగడానికి ట్రై చేస్తుందో, వాడి కాలు మధ్యలో ఎలా పడుతుందో. పాపం ఆయన నడవనివ్వట్లేదు, ఆడ ఎలా అన్నా ఎస్కేప్ అవుదాం అనుకుంటే అసలు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు నా దగ్గర నుంచి అన్నట్టుగా చేస్తుంది. పాపం చూడండి చైర్లో కూర్చున్నాడు ప్రశాంతంగా, అయినా కానీ నన్ను ప్రశాంతంగా కూర్చొనిస్తుందేమో చూద్దాం. పాపం మా శాండీగని చూస్తుంటే మాకే చాలా జాలేస్తుంది. చూడండి వాడు దీని ఎందుకు వచ్చిందో బాబు అని చైర్ చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అయినా కానీ నన్ను షార్ట్ పట్టుకుని ఎలా వెనక లాగేసిందో చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నేను వదిలే ప్రసక్తి లేదంటుంది. పాపం వాడు కాలు పట్టుకొని లాగుతుంది. వాడిని ఏ రకంగా టార్గెట్ చేసిందంటే వాడికి ఇంక చివరికి కోపం వచ్చి కూర్చి దాని మీద తీసుకురేద్దామని అంత కోపం వచ్చింది వాడికి. అయినా కానీ ఎప్పుడూ రివర్స్ అవుతుంటుంది పాపం. చూడండి పాపం తిరిగి ఆడి రివర్స్లో ఎలా పడ్డాడు. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా చైర్తో వాడు ఇంకా ప్రొటెక్ట్ చేసుకుందామని ప్రిపేర్ అయ్యాడు. చూడండి ఆటేస్తున్నాడు, చైర్ నీటేస్తున్నాడు, అలా బెదిరిస్తున్నాడు. కానీ ఇది మాత్రం నేనైతే బెదిరే ప్రసక్తే లేదని చెప్పి చాలా క్లవర్గా వాడిని అటు ఇటు ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందో చూడండి. మేమైతే లైవ్లో చూసి ఈ వీడియో చాలా పడిపడి నవ్వుకున్నాము. ఐ థింక్ ఈ వీడియో చూసి మీరు కూడా బాగానే నవ్వుకున్నారని అనుకుంటున్నాము. ఇలాంటి వీడియోలు చాలానే చేద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.